Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram. Affiliated to Adikavi Nannayya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. I'm telling my subject computer science. Today, third BCom students tell the one of the paper, e-commerce paper. Third BCom students, third BCom students having one of the paper, which e-commerce paper. This paper now I'm telling about e-commerce topics. Already said that to e-commerce having 5 units. First unit, introduction to e-commerce. E-commerce ante enti? Electronic commerce. Electronic dwara mana business run cheyadanne, electronic dwara business run cheyadanne ee methodology ne electronic commerce or e-commerce antaru. Ee e-commerce business run cheyadaniki కావాల్సినవి మెయిన్ ఈ మెథడాలజీ ఆర్గనైజేషన్ చేయాలంటే ఈ కామర్స్ మెథడాలజీ బిజినెస్ని రన్ చేయాలన్నా ఈ మెథడాలజీ ఎలా రన్ చేయాలంటే ఈ బిజినెస్ని ఎలా ఆర్గనైజేషన్ చేయాలంటే వెండర్స్ అండ్ కస్టమర్స్ అడ్రస్ యొక్క వెరీ నీడ్. ఈ బిజినెస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్కువ రెడ్యూస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. రెడ్యూస్ ద కాస్ట్ అండ్ ఇంప్రూవ్ ద quality and goods and services very increasably and speed delivery e-commerce ద్వారా ఈ మెథడాలజీలో రన్ అవుతుంది e-commerce. E-commerce అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్గనైజేషన్ చేయాలంటే ఈ బిజినెస్ రన్ చేయడానికి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా రన్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ ద్వారా డేటాని ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ మెయిల్, బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మెయిల్ ద్వారా మనం సెండ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, మనం తీసుకున్న మెటీరియల్ ఫండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఎలక్ట్రానిక్ ద్వారా, లైక్ దట్ డెబిట్ క్రెడిట్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ బులెటిన్ బోర్డ్స్, ఇదంతా ఎలా అవుతుందంటే ఎలక్ట్రానిక్లో ఒక వర్డ్స్ ద్వారా మనం దీన్ని ఏర్పరచవచ్చు. అండ్ ఆల్సో అదర్ నెట్వర్క్ బేస్డ్ టెక్నాలజీ, అదర్ నెట్వర్క్ బేస్డ్ చేసుకుని కూడా మనం ఈ టెక్నాలజీని రన్ చేయొచ్చు. ఈ బిజినెస్ రన్ చేయడానికి ఫీచర్స్ ఆఫ్ కామర్స్, సమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కామర్స్ వల్ల బిజినెస్ రన్ చేయడానికి సమ్ ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటి? నాన్ క్యాష్ పేమెంట్, 24/7 సర్వీస్ అవైలబిలిటీ, అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్, ఇంప్రూవ్డ్ సేల్స్ సపోర్ట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్. ఈ 7 ఈ కామర్స్ బిజినెస్ రన్ చేయడానికి ఫీచర్స్ అనమాట, వన్ ఆఫ్ ద ఫీచర్స్. అందులో ఈ ఫీచర్స్ ఫస్ట్ ఫీచర్ ఏంటి? నాన్ క్యాష్ పేమెంట్. ఈ కామర్స్ ఎనేబుల్స్ ది యూజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ బై బ్యాంక్ వెబ్సైట్ అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్. నాన్ క్యాష్ పేమెంట్ అంటే మనం పేమెంట్ ఎలా పే చేస్తామంటే క్యాష్ ద్వారా కాదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ద్వారా. అవేంటి? క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ కార్డ్స్, ఇలా ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ ఫండ్ని బ్యాంక్స్ ద్వారా వెబ్సైట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ 24/7 సర్వీస్ అవైలబిలిటీ. 24/7 సర్వీస్ అవైలబిలిటీ అంటే ఈ కామర్స్ ఆటోమేట్స్ ద బిజినెస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆన్ ది వే ది ప్రొవైడ్ సర్వీసెస్ దేర్ కస్టమర్స్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఎనీ టైప్ ఎనీవేర్. కస్టమర్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఐటమ్ అయినా ఎక్కడున్నా ఏ ప్లేస్లోని ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ఐటమ్ ఏ ఐటమ్ అయినా కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాళ్ళు కొన్ని రోజుల్లో ఆ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే కస్టమర్కి 24/7 సర్వీస్ అవైలబిలిటీ ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటుంది. నైట్ అవ్వచ్చు, మిడ్ నైట్ అవ్వచ్చు, డే టైం అవ్వచ్చు, ఎనీ టైం ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా ఆ పర్సన్ ఆ కస్టమర్ ఎక్కడున్నా ఆ ఆర్డర్ని తను ఆర్డర్ చేయొచ్చు, ఆ ఐటమ్ని ఆర్డర్ చేయొచ్చు. అలా సర్వీస్ తను ఎక్కడున్నా ఆ ప్లేస్ వరకు కస్టమర్ ఏ ప్లేస్లో ఉన్నా
సర్వీస్ని అక్కడ దాకా తీసుకెళ్తారనమాట. దీన్నే 24/7 సర్వీస్ అవైలబిలిటీ అంట. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేయడానికి ఆ మార్కెటింగ్లో ఎలా అడ్వర్టైజింగ్ అవుతుంది అన్నది థర్డ్ ఫీచర్. ఈ కామర్స్ ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఆఫ్ బిజినెస్. ఇట్ హెల్ప్స్ ఇన్ బెటర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సర్వీసెస్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు వీళ్ళ యొక్క ప్రోడక్ట్ యొక్క సర్వీసు ఎలా ఉంటుందని మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు, కస్టమర్కి తెలియాలి కదా ఇలా సో అండ్ సో ఐటమ్ ఉంది అని కస్టమర్స్కి తెలియాలంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఎలాగ, ఎలక్ట్రానిక్ ద్వారానే, లైక్ దట్ ఛానల్స్, సో మెనీ ఛానల్స్, వెబ్సైట్స్ ద్వారా కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సేల్స్. యూజింగ్ ఈ కామర్స్ ఆర్డర్స్ ఫర్ ద ప్రొడక్ట్స్ క్యాన్ బి జనరేటెడ్ ఎనీ టైమ్ ఎనీవేర్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇట్ గివ్స్ ఏ బిగ్ బూస్ట్ టు ఎగ్జిస్టింగ్ సేల్స్ వాల్యూ. ఈ కామర్స్ ద్వారా ఆర్డర్స్ చేయడం వల్ల ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తారు, అలాగే ఆర్డర్ చేయడం వల్ల సేల్ అవుతుంది. సేల్ అది ప్రొడక్ట్ ఆర్డర్ చేసే విధంగా మనం ప్రొడక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే అది కస్టమర్ ఎక్కువగా ఆర్డర్ ఇస్తే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ అంతా ఇంప్రూవ్ అయినట్టు, సేల్స్గా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ అంతా సేల్స్ అవుతుందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలరు. అలా చేయాలంటే ముందు కస్టమర్ ఆ ప్రోడక్ట్ని ఇష్టపడాలి. అలా ఇష్టపడే విధంగా మనం సేల్స్ని క్రియేట్ చేయాలి, అది ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ సపోర్ట్ చేయాలి. ఈ కామర్స్ బిజినెస్ని సపోర్ట్ చేయాలి. ఎలా, ఈ కామర్స్ ద్వారా బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి, సేల్స్ అవి పెరగాలంటే ఎలా సపోర్ట్ చేయాలి. ఈ కామర్స్ ప్రొవైడ్స్ వేరియస్ వేస్ టు ప్రొవైడ్ ఫ్రీ సేల్స్ అండ్ పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ టు కస్టమర్. కస్టమర్కి బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎలా, ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైసే తీసుకోవాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి. ఫ్రీ సేల్స్ అంటే ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ తీసుకోకుండా ఫ్రీ సర్వీసు ఇలా కొన్ని ఆప్షన్స్, బెటర్ ఆప్షన్స్ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తే కస్టమరు ఆ ప్రోడక్ట్ కోసం ఎడిట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తాడు. ఇలా కొన్ని ఫ్రీ సేల్స్ కింద సర్వీసెస్ ఛార్జెస్, ట్రాన్స్ఫర్ ఛార్జెస్ లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ యొక్క ఐటమ్ యొక్క ప్రైసే పెడితే అది కస్టమర్కి కొంచెం సాటిస్ఫాక్షన్ అవి సేల్స్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఫ్రీ సేల్స్ అనే ఒక పాయింట్ ద్వారా మనం సపోర్ట్ని ఈ కామర్స్ బిజినెస్ సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ కామర్స్ ఆటోమేట్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ గెట్ జనరేటెడ్ ఇన్స్టెంట్లీ వెన్ రిక్వైర్డ్. ప్రొడక్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఈజీ టు మెయింటైన్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఈ బిజినెస్ రన్ చేసే మేనేజ్మెంట్ ప్రొడక్ట్ యొక్క ఇన్వెన్షన్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్. ఈ కామర్స్ ప్రొవైడ్స్ వే ఫర్ ఫాస్టర్ ఎఫిషియెంట్ రియల్బుల్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్ అండ్ పార్ట్నర్స్. కమ్యూనికేట్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు కమ్యూనికేషన్ వెరీ స్పీడ్గా ఉంటుంది కస్టమర్కి అండ్ పార్ట్నర్స్కి, మేనేజ్మెంట్కి, సేల్స్ బాయ్స్కి. ఇలా కమ్యూనికేషన్ అనేది ఒకరి ద్వారా ఒకరు లింకప్ అయి ఉంటుంది. ఇలా కమ్యూనికేషన్ అనేది కూడా స్పీడప్ అవుతుంది ఈ కామర్స్ ద్వారా బిజినెస్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ కామర్స్ అండ్ ఈ కామర్స్? ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ రన్ చేసేదాన్ని ఈ కామర్స్ అన్న. ట్రెడిషనల్ కామర్స్ అంటే పర్టికులర్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, అంటే లైక్ దట్ ఒక షాప్లా క్రియేట్ చేసి ఆ షాప్ దగ్గరికి పర్సన్ వెళ్ళి ప్రొడక్ట్ తెచ్చుకుంటాడు కస్టమర్. ఆ బిజినెస్ రన్ చేసే పర్సన్నే ట్రేడ్ మ్యాన్ అంటారు. ఆ బిజినెస్నే ట్రెడిషనల్ కామర్స్ అంటారు. దీని డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ కామర్స్ అయితే హెవీ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ పర్సన్ ఏ పర్సన్. ట్రెడిషనల్ కామర్స్ అయితే ఎక్కువ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఏమవుతుంది, పర్సన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అది ఈ కామర్స్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఈజ్ మేడ్ ఈజీ వెరీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానల్స్ మేక్ ఇన్ లిటిల్ డిపెండింగ్ ఆన్ పర్సన్స్ టు పర్సన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేవాళ్ళు అయితే ఈ బిజినెస్ యొక్క డీటెయిల్స్ అంతా, ఇన్ఫర్మేషన్ అంతా ఛానల్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయొచ్చు, అలాగే కస్టమరు తెలుసుకోవచ్చు. అండ్
ట్రెడిషనల్ కామర్స్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ ఆర్ ట్రాన్సాక్షన్ ఆర్ డన్ ఈజ్ సింక్రోజరీ వే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్. ఈ ట్రెడిషనల్ కామర్స్లో కమ్యూనికేషన్ అయినా ట్రాన్సాక్షన్ అయినా మాన్యువల్గా ఇంటర్వెన్షన్ ఇన్వాల్వ్ అయ్యి కమ్యూనికేషన్ని రన్ చేసుకోవాలి. అదే ఈ కామర్స్ ద్వారా అయితే కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్ కెన్ బి డన్ సింక్రోజ్ వే ది హోల్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్గా మనం ఈ కామర్స్ బిజినెస్ ద్వారా రన్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రెడిషనల్ కామర్స్లో అయితే ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇన్ ట్రెడిషనల్ కామర్స్. ట్రెడిషనల్ కామర్స్ అనేది ప్రారంభించడానికి ఫస్ట్ బిజినెస్ ప్రారంభించడానికి కొంచెం మెయింటైన్ చేయడానికి ప్రాక్టీస్ అయి ఉండాలి. ఈ కామర్స్లో అయితే యూనిఫామ్ స్ట్రాటజీ క్యాన్ బి ఈజీలీ ఎస్టాబ్లిష్డ్ అండ్ మెయింటైన్ ఈ కామర్స్లో బిజినెస్ రన్ చేసేవాళ్ళు ప్రారంభించేవాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఈజీ అవుతుంది. ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ రన్ చేయడం వల్ల కొంచెం మెయింటైన్ చేయడానికి ఈజీగా అవుతుంది. అదే ట్రెడిషనల్ కామర్స్లో అయితే కొంచెం ప్రాక్టీస్ అయి ఉంటే రన్ చేయగలరు. నెక్స్ట్ ట్రెడిషనల్ కమ్యూనికేషన్ ఆర్ డిపెండెన్స్ ఆన్ ఇండివిజువల్ స్కిల్స్. ట్రెడిషనల్ కామర్స్లో అయితే కమ్యూనికేషన్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ ఎలా అంటే ఓన్ థాట్స్ అప్లోడ్ చేయాలి. ఓన్లీ వన్ ఆర్ టూ పర్సన్ స్కిల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇండివిజువల్ స్కిల్స్ ఉండాలి. ఈ కామర్స్లో దేర్ ఈజ్ నో ఉమెన్ ఇంటర్వెన్షన్. ఈ కామర్స్లో అనేది ప్రత్యేకించి ఒక పర్సన్ అనే కాదు, సో మెనీ పర్సన్స్ యొక్క స్కిల్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్, కస్టమర్ ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసాం మార్కెట్లోకి, ఎలక్ట్రానిక్ ద్వారా మార్కెట్లోకి పెట్టాను, అది కస్టమర్ ఎంత ఎడిక్ట్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది. అంటే ఈ కస్టమర్ ఈ ఐటెంని ఎందుకు ఇష్టపడుతున్నాడు అన్న డీటెయిల్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్ ద్వారా తెలుస్తుంది. అదే మోన్గా ట్రెడిషనల్గా అయితే కస్టమర్ వచ్చి తను నచ్చితే తీసుకుంటాడు, లేదా నచ్చకపోతే వెళ్ళిపోతాడు. అందుకని ఈ కామర్స్ ద్వారా అనేది కమ్యూనికేషన్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ట్రెడిషనల్ కామర్స్లో అయితే అనవైలబుల్ ఆఫ్ ఏ యూనిఫామ్ ఫ్లాట్ యాజ్ ట్రెడిషనల్ కామర్స్ డిపెండ్స్ హెవీలీ ఆన్ పర్సనల్ కమ్యూనికేషన్. అనవైలబుల్ టు యూనిఫామ్ యాజ్ ట్రెడిషనల్ కామర్స్ డిపెండ్స్ హెవీలీ ఆన్ పర్సనల్ కమ్యూనికేషన్. ఈ కామర్స్ వెబ్సైట్ ప్రొవైడ్ యూజర్స్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ది ఫార్మేషన్ ఈజ్ అవైలబుల్ ప్లేస్. ఈ కామర్స్లో అయితే వెబ్సైట్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఈ కామర్స్ ద్వారా ఎలక్ట్రానిక్ బిజినెస్ రన్ చేయడం వల్ల ప్లాట్ఫామ్స్ సో మెనీ వెబ్సైట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. అదే ఈ ట్రెడిషనల్లో బిజినెస్ ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మన షాప్ అయితే ఎక్కడ పెట్టామో అదే ఆ షాపే, అది ఒక ప్లాట్ఫామ్ కింద అవుతుంది. అది ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ రన్ చేయడం వల్ల సో మెనీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ అవుతాయి. వెబ్సైట్స్ అవ్వచ్చు, యాప్స్ అవ్వచ్చు, ఇలా ఎలక్ట్రానిక్ ద్వారా సో మెనీ మన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయొచ్చు. ట్రెడిషనల్ అయితే నో యూనిఫామ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్ఫర్మేషన్ షోరింగ్ ఈజ్ ఇట్ డిపెండెన్స్ హెవీలీ పర్సనల్ కమ్యూనికేషన్. ఈ కామర్స్ ప్రొవైడ్స్ యూనివర్సల్ ప్లాట్ఫామ్ సపోర్ట్స్ కమర్షియల్ బిజినెస్ యాక్టివిటీ అక్రాస్ టు గ్లోబల్. ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ని గ్లోబల్ వైజ్ కూడా రన్ చేయొచ్చు. అదే ట్రెడిషనల్ అనేది ఓన్లీ గ్లోబల్ వైజ్ అవ్వదు. జస్ట్ తన షాప్ ఎంతవరకు పెట్టగలడో, ఎంతవరకు తన షాప్ సర్క్యులేషన్ ఎంతవరకు పెరగలదో అంతవరకు లిమిటేషన్ ఉంటుంది. ట్రెడిషనల్ కామర్స్ అనేది లిమిటేషన్ ఉంటుంది. ఈ కామర్స్ అనేది అన్లిమిటెడ్ తన గ్లోబల్ వైజ్ కూడా బిజినెస్ని రన్ చేయొచ్చు. ఇది ఒక ఎలా ఇస్తాడంటే ఎగ్జామ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ కామర్స్ అండ్ ఈ కామర్స్. ట్రెడిషనల్ కామర్స్కి ఈ కామర్స్ డిఫరెన్స్ ఎలాగంటే ఇలా మనం తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ కామర్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ కామర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఈ కామర్స్ బిజినెస్ రన్ చేయడం వలన 3 మేజర్ కేటగిరీస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే అడ్వాంటేజ్ టు ఆర్గనైజేషన్, అడ్వాంటేజ్ టు కన్స్యూమర్, అడ్వాంటేజెస్ టు సొసైటీ. ఆర్గనైజేషన్ చేయడం ఒక అడ్వాంటేజ్, కన్స్యూమర్గా క్రియేట్ అవ్వడం ఒక అడ్వాంటేజ్, సొసైటీలోకి
మూవ్ అవడం ఒక అడ్వాంటేజ్. ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ రన్ చేయడం వల్ల ఈ త్రీ అడ్వాంటేజ్, ఆర్గనైజేషన్ చేయడం, కన్స్యూమర్గా అవ్వడం, ఫామ్ అవడం, సొసైటీగా అవ్వడం, ఇది ఒక త్రీ అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ టు ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్లో అడ్వాంటేజ్ ఏంటి? యూజింగ్ ఈ కామర్స్ ఆర్గనైజేషన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ దేర్ మార్కెట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ విత్ మినిమమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ మినిమమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్తో మనం ఇంటర్నేషనల్ మార్కెట్ని ఇంటర్నేషనల్గాను నేషనల్గాను మనం ఎక్స్పెండ్ చేయొచ్చు అనమాట. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేటప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తోనే నేషనల్గాను ఇంటర్నేషనల్గాను మనం మార్కెట్ని బిజినెస్ రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఆర్గనైజేషన్ క్యాన్ ఈజీలీ లొకేట్ మూవ్ కస్టమర్ టు బెస్ట్ సప్లయర్ అండ్ సూటబుల్ బిజినెస్ పార్ట్నర్ అక్రాస్ ద గ్లోబల్. గ్లోబల్ వైజ్ చూసినప్పటికీ బిజినెస్ రన్ చేయడం చాలా ఈజీ. మా కస్టమర్తో చాలా క్లోజ్గా మూవ్ అవ్వచ్చు. సప్లై విషయంలో సప్లై చేసేటప్పుడు కస్టమర్తో చాలా ఎంత క్లోజ్గా ఉంటున్నాం అన్నది మనకి ఈజీగా తెలుసుకోగలం. ఈ కామర్స్ హెల్ప్స్ టు ఆర్గనైజేషన్ టు రొటేట్ ది కాస్ట్ ఆఫ్ క్రియేట్ ప్రాసెస్డ్ డిస్ట్రిబ్యూట్ రిట్రైవ్ అండ్ మ్యాసేజ్ ద ప్రాపర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ డిజిటలైజింగ్ ది ఇన్ఫర్మేషన్. ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ రన్ చేయాలంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా అంటే మనం బిజినెస్ రన్ చేసే ఇన్ఫర్మేషన్ దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం డిజిటలైజ్ ఇన్ఫర్మేషన్ అంతా డిజిటలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ కామర్స్ ఇంప్రూవ్స్ ద బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ది కంపెనీ. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసినప్పుడు అది ఇంప్రూవ్ అవుతుంది. ఒక బ్రాండ్ కింద ఒక ఇమేజ్, ఆ బిజినెస్ యొక్క ఇమేజ్ బ్రాండ్ కింద రన్ అవుతుంది. ఈ కామర్స్ హెల్ప్స్ టు ఆర్గనైజ్ టు ప్రొవైడ్ బెటర్ కస్టమర్ సర్వీస్. కస్టమర్కి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ కామర్స్ బిజినెస్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఈ కామర్స్ రెడ్యూస్ ద పేపర్ వర్క్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి పేపర్ వర్క్ అనేది ఉండదు, తక్కువగా ఉండదు. పేపర్ వర్కే ఉండదు, అంతా ఎలక్ట్రానిక్ మీదే కదా. అంతా టచ్ ఇప్పుడు టచ్లు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా టచ్ మీదే. నో వర్క్ పేపర్ వర్క్. నెక్స్ట్ కస్టమర్స్ ఇన్ ప్రొవైడ్ 24/7 సపోర్ట్. కస్టమర్స్ కెన్ ఎంక్వైర్ అబౌట్ ఏ ప్రోడక్ట్ సర్వీస్ అండ్ ప్లేస్ ఆర్డర్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఫ్రమ్ లొకేషన్స్. కస్టమర్ ఏ లొకేషన్లో ఉన్న ఏ ప్లేస్లో అయినా ఎక్కడి నుంచి అయినా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసిన వెంటనే 24/7 కస్టమర్కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యే విధంగా సప్లైస్ అందుబాటులో ఉంటారు. ఈ కామర్స్ అప్లికేషన్ ప్రొవైడ్స్ యూజర్స్ విత్ యూజర్ విత్ ఆప్షన్స్ అండ్ క్విక్కర్ డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్స్. ఈ కామర్స్ అనేది ఒక అప్లికేషన్ను ప్రొవైడ్ చేస్తుంది. అలా ప్రోడక్ట్ ఆప్షన్ అండ్ స్పీడ్గా డెలివరీ అయ్యే విధంగా ఈ కామర్స్ ద్వారా ఒక అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కామర్స్ ప్రొవైడ్స్ ఆప్షన్స్ మ్యూచువల్ యాక్షన్స్. ఈ కస్టమర్కి కస్టమర్తో మ్యూచువల్ యాక్షన్స్ ఉండే విధంగా ఆప్షన్స్ కూడా ఈ కామర్స్ బిజినెస్లో పాసిబుల్ అవుతుంది. ఈ కామర్స్ అప్లికేషన్ ప్రొవైడ్ విత్ మోర్ ఆప్షన్స్ కంపెనీ కంపేర్ అండ్ సెలెక్ట్ దట్ చీపర్ అండ్ బెటర్ ఆప్షన్స్. ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసేటప్పుడు కస్టమర్కి కంపేర్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని కంపేర్ చేసుకోవచ్చు, ఏది బెస్ట్ అండ్ చీప్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అడ్వాంటేజ్ ఆఫ్ టు సొసైటీ. సొసైటీకి అడ్వాంటేజ్ ఏంటి? కస్టమర్ నీడ్ టు నాట్ ట్రావెల్ టు షాప్, ఏ ప్రోడక్ట్ డస్ లెస్ ట్రాఫిక్ అండ్ రోడ్ అండ్ లో ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది ట్రాఫిక్లో సిక్ ఏమన్నది, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కస్టమర్ షాప్కి వెళ్ళడం, షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, షాప్కి వెళ్ళేటప్పుడు రోడ్లో ట్రాఫిక్లో సిక్ అవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మెయిన్ అడ్వాంటేజ్ సొసైటీకి అది. అలాగే పొల్యూషన్ అనేది కూడా తగ్గుతుంది. ఈ కామర్స్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, సో లెస్ ఎఫిషియెంట్ పీపుల్ కెన్ ఆల్సో అఫోర్డ్ ది ప్రొడక్ట్స్. ఈ కామర్స్ అనేది ఈ బిజినెస్ రన్ చేయడం వల్ల రెడ్యూసింగ్ అవుతుంది. ఏంటి, ప్రోడక్ట్ యొక్క కాస్ట్, దాని యొక్క కాస్ట్ తక్కువగా కస్టమర్కి తక్కువ రేట్లో అందే విధంగా ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా మనకి పాసిబుల్ అవుతుంది. ఈ కామర్స్ హెల్ప్స్ ద గవర్నమెంట్ ది టు డెలివరీ పబ్లిక్ సర్వీస్ సచ్ యాజ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ సోషల్ సర్వీస్ ఆర్ రెడ్యూస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్డ్ మేనర్. ఈ కామర్స్ ద్వారా గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. అలాగే డెలివరీ గవర్నమెంట్ కూడా ఈ కామర్స్ ద్వారా కొన్ని ఎలక్ట్రానిక్ ద్వారా రన్ చేస్తుంది. పబ్లిక్ సర్వీస్ అవని అండ్ హెల్త్ కేర్స్ అవని, ఎడ్యుకేషన్ సోషల్ సర్వీసెస్, ఇటువంటివన్నీ ఎలక్ట్రానిక్ ద్వారానే కూడా
రన్ చేయగలుగుతున్నాం. డిసడ్వాంటేజ్, దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈ కామర్స్ క్యాన్ బి బ్రాడ్లీ క్లాస్ఫై ఇన్ టూ మేజర్ కేటగిరీస్. టూ కేటగిరీస్ ఉన్నాయి, టెక్నికల్ డిసడ్వాంటేజ్, నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్. ఎలక్ట్రానిక్ మీద బిజినెస్ రన్ చేస్తున్నాం, రన్ చేసేటప్పుడు రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి? టెక్నికల్ డిసడ్వాంటేజ్, నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్. టెక్నికల్ డిసడ్వాంటేజ్, దేర్ క్యాన్ బి lack of system security, reliability or standard or poor implementation of e-commerce. E-commerce లో మనకి సిస్టమ్ అనేది సెక్యూర్డ్గా ఉండాలి, రియలబిలిటీ, స్టాండర్డ్ సెక్యూరిటీ, స్టాండర్డ్ సిస్టమ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలి. దాని మీద ఇంప్లిమెంటేషను, ఎలక్ట్రానిక్ మీద ఇంప్లిమెంటేషను ఉండాలి. ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ స్టిల్ సేవింగ్ అండ్ కీప్ చేంజ్ ర్యాపిడ్లీ. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి తరచుగా జరుగుతూ ఉండాలి. ఇన్ మెనీ కంట్రీస్ నెట్వర్క్ బ్యాండ్విత్ యూజువలీ, కొన్ని కంట్రీస్లో నెట్వర్క్ని బ్యాన్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఇంటర్గ్రేట్ అండ్ ఈకామర్స్ సాఫ్ట్వేర్ వెబ్సైట్స్ విత్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ డేటాబేస్. కొన్ని టైంలో ఎలక్ట్రానిక్ మీద బిజినెస్ రన్ చేసేవాళ్ళు సమ్టైమ్స్ నెట్ స్లో అవ్వచ్చు. అలాగే అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ యొక్క వెబ్సైట్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి అవి క్రియేట్ చేయడం, అప్లోడ్ చేయడం డేటాబేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నాన్ టెక్నికల్ డిజడ్వాంటేజ్, ఇనీషియల్ కాస్ట్. ఫస్ట్ నాన్ టెక్నికల్ డిజడ్వాంటేజ్ టూ టైప్స్ ఉన్నాయి. ఇనీషియల్ కాస్ట్, ది కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ బోల్డింగ్ అండ్ ఈ కామర్స్ అప్లికేషన్ ఇన్ హౌస్ మే బీ వెరీ హై, దేర్ గుడ్ బీ డిటర్డ్ లాంచింగ్ ఈ కామర్స్ అప్లికేషన్ డ్యూ టు మిస్టేక్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇనీషియల్ కాస్ట్లో అనేది కాస్ట్ క్రియేటింగ్, కాస్ట్ని క్రియేట్ చేయడంలో ఈ కామర్స్ అప్లికేషన్లో ఈ అప్లికేషన్ క్రియేట్ చేయడంలో కొంచెం వెరీ హై క్వాలిటీలో రన్ అవుతుంది. యూజర్ ఇస్ రెసిస్టెన్సీ, యూజర్ మే నాట్ ట్రస్ట్ ది సైజ్ బీయింగ్ అన్నోన్ ఫ్యాక్ట్లెస్ సెల్లర్స్. సెక్యూరిటీ ప్రైవసీ, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎన్జూర్ ద సెక్యూరిటీ ప్రైవసీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ల్యాక్ ఆఫ్ ది ఫీల్ ఆఫ్ ప్రొడక్ట్స్ డ్యూరింగ్ ఆన్లైన్ షాపింగ్ డ్రాబ్యాక్. ఈ కామర్స్ అప్లికేషన్స్ ఆర్ స్కిల్ ఇన్వాల్వింగ్ అండ్ చేంజింగ్ ర్యాపిడ్లీ. సెక్యూర్ ప్రైవసీ కూడా అన్నది వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ ప్రైవసీ అనే, సెక్యూరిటీ అయినా ప్రైవసీ అయినా ఇవి ప్రొవైడ్ చేయలేకపోతే అది నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్లోకి వస్తుంది. అంటే మనం ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీగా ఉంచుకోవాలి, ప్రైవసీగా ఉంచాలి. ఎందుకంటే హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెట్ అది ఎప్పటికప్పుడు ఎలా అప్లోడ్ అవుతుంది, అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ వెబ్సైట్లో ఎలా అప్లోడ్ అవుతున్నాయి అన్నది ఎవ్రీ టైము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ స్టిల్ చీపర్ అండ్ ఈజ్ ఇన్కన్వీనియంట్ టు యూజ్ ఫర్ మెనీ పొటెన్షియల్ కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ దోస్ లివింగ్ ఇన్ రిమోట్ విలేజెస్. ఇవి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఇప్పుడు చాలా ఈజియెస్ట్గా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇన్కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో ఈ బిజినెస్ రన్ అవ్వడం అక్కడ నెట్ అనేది మనకి ఇంటర్నెట్ అనే యాక్సెస్ కొన్ని విలేజెస్లో ఉండదు, అక్కడ ఆ బిజినెస్ రన్ అవ్వదు. అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్, కొన్ని విలేజెస్లో నెట్ అనేది ఉండదు. ఇది ఒక నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఈడిఐ విత్ ఈస్ ట్రేడ్ సర్కిల్. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్. డిస్క్రైబ్ ది ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ట్రేడ్ సైకిల్, ఈ ట్రేడ్ సైకిల్లో ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్లో ఇది ఒక సైక్లింగ్ అనమాట. ఈ సైక్లింగ్లో ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఎలా చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఎలా చేయాలి, ఎలక్ట్రానిక్ ద్వారా డేటాని ఇంటర్చేంజ్ ఎలా చేయాలంటే, ఈడిఏ ప్రొవైడ్ స్టాండర్డ్ సిస్టమ్ ఫర్ కోడింగ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ సో దట్ దే కెన్ బీ కమ్యూనికేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ కంప్యూటర్ సిస్టమ్ టు అనదర్. మనం డేటాని ఎలా ఇంటర్చేంజ్ చేస్తాం, ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్లకు మన డేటా కమ్యూనికేట్ చేయొచ్చు, అలాగే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అలా కోడింగ్ ద్వారా మన డేటాని చేంజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఈడిఐ ఇస్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్ దట్ మేడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్. ఎగ్జాంపుల్ ఆర్ ది లార్జ్
సూపర్ మార్కెట్ చైన్స్ అండ్ ది వెహికల్ ఎస్టాబ్లిష్మెంట్ యూజ్ ఈడిఏ ఫర్ ట్రాన్సాక్షన్ విత్ దేర్ సప్లయర్స్. ఈడిఏ ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది ఆర్గనైజేషన్ చేయడం అనేది వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే ఒక చైన్ లాగా ఒక చైన్ వేలో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ట్రాన్సాక్షన్ అనేది రన్ అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, చూడండి ఇది ఒక చైన్ చర్చ్ నెగటివ్ ప్రీసేల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కూర్చోండి, ఇది ఒక సైక్లింగ్ అన్నమాట, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ సైన్ చర్చ్ చేస్తాం. ఇది ఫ్రీ సేల్ నెగిటివ్, ఆర్డర్ ఇట్ సైడ్ ఆర్డర్ డెలివరీ, ఇట్ సైడ్ ఎగ్జిక్యూషన్, ఇట్ సైడ్ ఇన్వాయిస్ పేమెంట్, ఇది స్టేట్మెంట్ ఆఫ్టర్ సేల్స్. ఇది ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్ యొక్క సైక్లింగ్ ఇలాగా ఈ పిక్చర్లో ఎక్స్ప్లెనేషన్ చేసాం. నెక్స్ట్ ది ట్రేడ్ సైకిల్ ఎలాగ ఉన్నది, కండక్ట్ ఇన్ ది కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ప్రీసేల్ అనేది ఉంటుంది, సెర్చ్ ఫైండింగ్ ఏ సప్లయర్ నెగటివ్ అగ్రీయింగ్ ది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఫైండ్ చేయాలి సప్లయర్స్ ఫ్రీ సేల్స్ విత్ సప్లై. మనం ఒక ఐటమ్ని సప్లై చేయాలి అలాగే ఫ్రీ సేల్ కింద చేసే విధంగా మనం అగ్రీ అయ్యి బిజినెస్ రన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ డెలివరీ, ఎగ్జిక్యూషన్లో ఏముంటుంది, ఆర్డర్ ఉంటుంది, డెలివరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ అని ఇచ్చాను చూడండి, ఇందులో ఆర్డర్ డెలివరీ అని వచ్చింది. ఫ్రీ సేల్ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఫ్రీ సేల్ అంటే ఏంటి, మనం ఛార్జెస్ సప్లై ఛార్జెస్ మనం తీసుకోబడని ఫ్రీ సేల్స్ అంటాం. సెటిల్మెంట్ ఇన్వాయిస్ పేమెంట్, సెటిల్మెంట్లో ఏమొచ్చింది, ఇన్వాయిస్ పేమెంట్ సెటిల్మెంట్ చేయడంలో ఏమొస్తున్నాయి, ఇన్వాయిస్ పేమెంట్. ఓకేనా. నెక్స్ట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ రిపీటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిక్ సచ్ యాజ్ సప్లయర్ మార్కెట్స్ దట్ ఈజ్ వన్ కేటగిరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్. కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం చేసేది ఏంటి, కమర్షియల్ బిజినెస్. దీని యొక్క ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలి, రిపీటెడ్గా రెగ్యులర్ బేసిక్స్ మీద సూపర్ మార్కెట్లో ఒక కేటగిరీ మీద రిపీటెడ్గా ఒక మార్కెట్లోకి ఒక బిజినెస్ని ఒక ప్రోడక్ట్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అవి రిపీటెడ్గా రెగ్యులర్గా ఇంకా ఎక్కువ మనకి ఎక్కువ ప్రోడక్ట్ సేల్స్ అయ్యే విధంగా మనం ఒక సైక్లింగ్ని ఒక ట్రేడ్ సైకిల్ని క్రియేట్ చేయలేము. ఈ కామర్స్ టెక్నాలజీ అప్రోప్రియేట్ దీస్ ఎక్స్చేంజెస్. ఈ ఎలక్ట్రానిక్ డేటా ఎంటర్చేంజ్ చేయాలంటే ఈ ప్రాసెస్లో మనం డేటాని ఎలక్ట్రానిక్ ద్వారా డేటాని ఎంటర్చేంజ్ చేస్తాం. స్కోప్ ఆఫ్ ది ఈ కామర్స్ యొక్క స్కోప్ ఏంటి, ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్. ఈ కామర్స్ ద్వారా మనం ఎక్కువగా ఆన్లైన్ ద్వారా ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ని అమ్ముతున్నాం కొంటున్నాం. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ మార్కెటింగ్ సెల్లింగ్ డెలివరింగ్ సర్వీసింగ్ అండ్ పేయింగ్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్. ఇది మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఎలాగా మార్కెట్లో డెవలపింగ్ అవ్వాలి, ఎలాగ సెల్లింగ్ అమ్మే విధంగా, డెలివరీ చేసే విధంగా, సర్వీస్ చేసే విధంగా, కొనే విధంగా ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ ఎప్పుడు ప్రాసెస్లో రన్ అవుతూ ఉండాలి. ఇండియా హ్యాస్ షోన్ టర్మ్స్ గ్రోత్ ఇన్ ద ఈ కామర్స్ సెగ్మెంట్ విత్ ఇన్ ఇంటర్నెట్ యూజ్ బేస్ ఆఫ్ 300 మిలియన్. ఇండియా హ్యాస్ థర్డ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ పాపులేషన్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. చైనా యుఎస్ తర్వాత ఇండియా 300 మిలియన్స్ ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేయడం, ఈ బిజినెస్ రన్ చేయడం అన్నది రన్ అవుతుంది. ఇండియా థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, యుఎస్ఏ చైనా తర్వాత థర్డ్ ప్లేస్లో ఇండియా. గుర్చుండి 2011 వచ్చేటప్పటికి చైనా యుఎస్ఏ ఇండియా ఈ కేటగిరీలో ఉన్నాయి. 2050 వచ్చేటప్పటికి చైనా యూజే ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ రన్ చేయడం ఈ ప్రాసెస్లో ఉంది. ఇండియా ఆన్ ఇంటర్నెట్ ఇండియా ఇంటర్నెట్ పాపులేషన్ ఈజ్ 2015 మిలియన్ యాజ్ ఏ 2013. పాపులేషన్ అన్నది సారీ
ఇండియాలో ఇంటర్నెట్ పాపులేషన్ అనేది 2013లో 205 మిలియన్ మెంబర్స్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ మీద బేస్ అయ్యి ఉన్నారని తెలిసింది. థర్డ్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ పాపులేషన్ ఆఫ్టర్ చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ ప్రాజెక్ట్ టు బి ది సెర్చ్ లార్జెస్ట్ బై 2015 విత్ 370 మిలియన్స్. 2015 తర్వాత యునైటెడ్ స్టేట్స్ ప్రాజెక్ట్లో ఇండియా పాపులేషన్ ఎంత ఉందంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఇండియా హ్యాస్ వైర్లెస్ ఏ మేజర్ బ్రేక్ త్రో ది ఈ కామర్స్ సక్సెస్ పర్టికులర్ ఇన్ ఈ కామర్స్ రిటైల్ ఇన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అండ్ ఫ్యాషన్ అండ్ హోమ్ సెగ్మెంట్స్. ఇండియా ఇస్ ఎ మేజర్ బ్రేక్ త్రో ఈ కామర్స్ సక్సెస్ పర్టికులర్ మనకి ఇండియాలో వైర్లెస్ మేజర్ బ్రేక్ చేసింది. ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్ అనేది వైర్లెస్లో మనం బ్రేక్ చేసింది. ఇందులో ఈ ఎలక్ట్రానిక్ ద్వారా రిటైల్ మన బిజినెస్ని రిటైల్ చేయగలుగుతున్నాం. కన్జ్యూమర్గా రిటైల్గా చేంజ్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ ద్వారా ఫ్యాషనైజ్గా హోమ్ సెగ్మెంట్ అనేది కూడా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. హోమ్ సైడ్ కూడా మన బిజినెస్ హోమ్ ఇంటి దగ్గరే ఉండే మన బిజినెస్ని రన్ చేసే విధంగా ఒక ఫ్యాషనైజ్గా క్రియేట్ అవ్వగలుగుతున్నామంటే బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ వల్లనే మనం ఈ ఫ్యాషనైజ్ని నేర్చుకోగలిగాం, ఫ్యాషన్ చేయగలుగుతున్నాం. ఈజ్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ మోడ్స్ కపుల్డ్ విత్ అగ్రీస్ మార్కెటింగ్ బై ఈ కామర్స్ గెయిన్స్ యాజ్ రెవల్యూషనైజ్డ్ దిస్ సెగ్మెంట్. ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ రన్ చేసేటప్పుడు చాలా సేఫ్గా సెక్యూర్గా ఉండాలి. పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసే మోడ్యులర్స్లో ఇవి అగ్రీస్గా మనకు మార్కెట్కి అగ్రీస్గా ఉండే విధంగా మన బిజినెస్ని రన్ చేయొచ్చు. రిపీటెడ్ డెవలప్మెంట్ ఇన్ మొబైల్ టెక్నాలజీ గివ్ ఏ మొబైల్ కామర్స్ విత్ మే ఈ కామర్స్ కంపెనీస్ షిఫ్టింగ్ టు యాప్ ఓన్లీ మోడల్. మనకి ఈ కామర్స్ ద్వారా రిపీట్ డెవలప్మెంట్ అవుతుంది. మొబైల్ టెక్నాలజీ వచ్చాక మనకి డెవలప్మెంట్ ఈ కామర్స్ ద్వారా బాగా ఎక్కువగా ప్రాసెస్ రన్ అవుతుంది. మొబైల్లో మనం ఒక యాప్ ద్వారా అండ్ వెబ్సైట్స్ ద్వారా కూడా మనం ఈ బిజినెస్ మోడ్ని డెవలప్ చేయగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, మార్కెటింగ్ 1 బిలియన్ చూడండి, 600 ఇలా మార్కెట్ ఇలా ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సప్లై చైన్. ది సప్లై చైన్ మేనేజ్మెంట్ SCM. ది సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఈ కామర్స్ అనేది సప్లై చైన్ అనేది మేనేజ్మెంట్ ఈ కామర్స్ బిజినెస్కి ఏంటి ఒక బ్యాక్ బోన్ లాంటిది. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఎలక్ట్రానిక్ కామర్స్ బిజినెస్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. సప్లై చైన్ మేనేజ్మెంట్ మీన్స్ కోఆర్డినేటింగ్, షెడ్యూలింగ్, కంట్రోలింగ్ ప్రొడక్షన్ ఇన్వెంటర్స్, డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్. మనం కోఆర్డినేటింగ్, షెడ్యూలింగ్, సప్లై చైన్ అనేది ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ సప్లై చేయడం అనేది మేనేజ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. అది అలా కోఆర్డినేటింగ్ ఉండాలి, షెడ్యూలింగ్, కంట్రోలింగ్, ప్రొడక్షన్ ఇన్వెంటర్స్, డెలివరీ ప్రొడక్షన్ సర్వీసెస్ టు కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొడక్షన్ సర్వీస్ చేసే విధంగా ప్రాసెస్ అయి ఉండాలి. అంటే మేనేజ్మెంట్ షెడ్యూలింగ్ పోవాలి, దాని కంట్రోలింగ్ ఉండాలి, ప్రొడక్షన్ చేయాలి, ఇన్వెంటర్ చేయాలి, డెలివరీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్కి సర్వీస్ చేయగలం. ఏ సప్లై చైన్ ఈజ్ ద కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్, రిసోర్స్, యాక్టివిటీస్ అండ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ టు ద ఎండ్ కన్జ్యూమర్. ఏ సప్లై చైన్ ఈజ్ ద కనెక్టెడ్ నెట్వర్క్. ఈ సప్లై చైన్ అనేది ఎలా ఉంది, కనెక్ట్ అయి ఉంది, నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంది. ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్, రిసోర్స్, యాక్టివిటీస్ అండ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్. ఇందులో మనం ఆర్గనైజేషన్ అయినా, రిసోర్స్ అయినా, ఇన్వెజేషన్ అయినా ఇవన్నీ ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది, టెక్నాలజీ మీద మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. మ్యానుఫ్యాక్చర్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సర్వీస్ ది ఎండ్ ఆఫ్ ద కన్జ్యూమర్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఓవర్సీస్ ఈచ్ టచ్ పాయింట్ ఆఫ్ కంపెనీస్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ఇనీషియల్ క్రియేషన్ ఆఫ్ ఫైనల్ స్కేల్. సప్లై చైన్ అనేది మేనేజ్మెంట్కి ఎలా ఉంటుందంటే ఇది ప్రతి పాయింట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ ఎలా ఫామ్ అయ్యింది, అది ఎంతో సర్వీస్ అయ్యే వరకు ప్రతి పాయింట్ ఇనీషియల్ స్టేజ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ఇనీషియల్ స్టేజ్ అంటే వాళ్ళ యొక్క కంట్రోలింగ్, ప్రొడక్షన్, ప్రొడ్యూసింగ్, ప్రాసెసింగ్ ఇదంతా ఇనీషియల్ స్టేజ్. ఎండింగ్ వరకు అంటే ఫైనల్ ఎండింగ్ వరకు అంటే
ఎండింగ్ వరకు అంటే కస్టమర్కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యే వరకు ఎండింగ్ వరకు వీళ్ళు ప్రతి పాయింట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లోని వాళ్ళు ఒక స్కేల్ డిజైనింగ్ చేస్తారు. ఫైనల్గా ఫైనల్ స్కేల్ కింద దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇట్ సో మెనీ ప్లేసెస్ అలాంగ్ ద సప్లై చైన్ దట్ కెన్ యాడ్ వాల్యూ త్రో ఎఫిషియన్స్ ఆర్ లాస్ వాల్యూ త్రో ఇంక్రీజ్ ఎక్స్పెన్స్ ప్రాపర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కెన్ ఇంక్రీజ్ రెవెన్యూస్ డిక్రీజెస్ కాస్ట్ అండ్ ఇంపాక్ట్ కంపెనీస్ బాటమ్ లైన్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ ద యాక్టివ్ స్ట్రీమ్లింగ్ ఆఫ్ లైనింగ్ ఆఫ్ బిజినెస్ సప్లై సైడ్ యాక్టివిటీస్ టు మ్యాక్సిమం కస్టమర్స్. సప్లై చైన్ అనేది మేనేజ్మెంట్ ఎలా యాక్టివ్గా ఉండాలి, ఎలా ఏ విధంగా బిజినెస్ సప్లై ఎక్కువ సప్లై సైడ్ యాక్టివిటీస్ మ్యాక్సిమైజ్ అవుతూ ఎక్కువగా డెవలప్మెంట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ రీచ్ అయ్యే విధంగా కస్టమర్ యాక్టివ్ అట్రాక్ట్ అయ్యే విధంగా మేనేజ్మెంట్ యాక్టివ్ స్ట్రీమ్లో లివింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ కస్టమర్ మీద దృష్టి పెట్టి వాళ్ళు ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తూ సేల్స్ ప్రాసెస్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో స్కేల్ వైజ్ డిజైనింగ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీ, రిటైల్, రా మ్యాటర్, సప్లయర్, డిస్ట్రిబ్యూషన్, కస్టమర్. ఇక్కడ చూడండి, రా మ్యాటర్ ఉంది. ఫస్ట్ ఏంటి రా మ్యాటర్? ఈ రా మ్యాటర్ వచ్చి సప్లయర్కి ఇస్తాడు. ఈ సప్లయర్ నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎవరికి? రిటైలర్కి వెళ్తుంది. రిటైలర్ నుంచి కస్టమర్కి. ఇది ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ రన్ చేసే ప్రాసెస్ ఏంటంటే, రా మ్యాటర్ ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ వచ్చి ఇక్కడ సప్లయర్కి ఇస్తుంది. ఈ సప్లయర్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి? ఈ ఫ్యాక్టరీ ఇదంతా మేనేజ్మెంట్ ఎలా చేయాలి? రా మ్యాటర్ ఉండాలి, సప్లై చేయాలి, సప్లై చేసిందేమో మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎవరికి? రిటైలర్కి వెళ్తుంది. రిటైలర్ నుంచి కస్టమర్కి రీచ్ అవుతుంది. ఇది ఎలక్ట్రానిక్ బిజినెస్ రన్ చేసే ప్రాసెస్. ఇన్ ఎసెన్సెస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ సప్లై అండ్ డిమాండ్ మేనేజ్మెంట్ ఇన్ అండ్ అక్రాస్ కంపెనీస్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫంక్షన్ విత్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ లింకింగ్ మేజర్ బిజినెస్ ఫంక్షన్స్ అండ్ బిజినెస్ ప్రాసెస్ విత్ ఇన్ అండ్ అక్రాస్ కంపెనీస్ టు అచీవ్ అండ్ హై పెర్ఫార్మింగ్ బిజినెస్ మోడల్. ఈ సప్లై అనేది మేనేజ్మెంట్లో ఈ సప్లై చైనింగ్లో డిమాండింగ్ ఉంటుంది. డిమాండ్ అక్రాస్ కంపెనీస్, ఎక్కువ కంపెనీస్ మీద డిమాండింగ్ ఉంటుంది. ఈ సప్లై చేసే ప్రాసెస్లో మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఒక రెస్పాన్సిబిలిటీగా కొన్ని ఫంక్షన్స్ని ఫామ్ చేస్తూ బిజినెస్ యొక్క ప్రాసెస్ని కంపెనీస్ డెవలప్ అయ్యే విధంగా అచీవ్మెంట్ రీచ్ అయ్యే విధంగా బిజినెస్ మోడల్ని రన్ చేసే ప్రాసెస్ని ఎక్కువ మేనేజ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఆఫ్ ది లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ నోటెడ్ అబోవ్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అండ్ ఇట్స్ డ్రైవ్స్ కోఆర్డినేషన్స్ ఆఫ్ ప్రాసెస్ అండ్ యాక్టివిటీస్ విత్ అండ్ అక్రాస్ మార్కెటింగ్ సేల్స్ ప్రొడక్ట్స్ డిజైన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మేనేజ్మెంట్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉండాలంటే, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎంత ఆపరేషన్ చేస్తారో అదేవిధంగా కోఆర్డినేషన్స్ మీద కూడా అంతే ప్రాసెస్ ఉండాలి. యాక్టివిటీషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అండ్ కోఆర్డినేషన్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అదేవిధంగా మార్కెటింగ్లో కూడా కోఆర్డినేషన్ మీదే మనం మార్కెటింగ్ చేయగలం. సేల్స్ కూడా కోఆర్డినేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం బిజినెస్ యొక్క డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ ప్రొడక్షన్ డిజైన్ చేయడం, ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ యొక్క ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సెండ్ చేయడం అంతా ఎలా జరుగుతుంది? కోఆర్డినేషన్ ద్వారా రన్ అవుతుంది. ఈ కోఆర్డినేషన్ అనేది ఎవరు క్రియేట్ చేయగలరు? ఓలే మేనేజ్మెంట్ పాస్ చేయగలరు. యాజ్ పార్ట్ ఆఫ్ దియర్ ఎఫర్ట్స్ టు డెమాన్స్ట్రేట్ ఎథికలీ ప్రాక్టీస్ మెనీ లార్జ్ కంపెనీస్ అండ్ గ్లోబల్ బ్రాండ్ ఆర్ ఇంటిగ్రేటింగ్ కోడ్స్ ఆర్ కండక్ట్ అండ్ గైడెన్స్ దియర్ కార్పొరేట్ కల్చర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా వచ్చినప్పటికీ ఎక్కువ ఇలా ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్ ద్వారా మనం బిజినెస్ రన్ చేయడం వల్ల గ్లోబల్ వైజ్ రన్ అవుతుంది, ఒక బ్రాండ్ వస్తుంది. ఇలా బ్రాండ్ వచ్చేటప్పటికి మనం ఈ బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఒక కార్పొరేట్ కల్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఒక కార్పొరేట్ కల్చర్ అని ఫామ్ అయ్యి ఇది గ్లోబల్ వైజ్ బిజినెస్ రన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. చైన్ మేనేజ్మెంట్ సప్లై
సప్లై చేసే మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చైన్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి ఎవరు ఉంటారు? సప్లయర్ ఆర్గనైజేషన్స్ కస్టమర్స్ ఆర్గనైజేషన్స్ కస్టమర్స్ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాల్యూ చైన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాల్యూ చైన్. వాల్యూ చైన్ వాల్యూ చైన్ అంటే ఏంటి? ఏ వాల్యూ చైన్ ఇస్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ that a firm operating specific industry performs in order to deliver available products or service for the market. Value chain anedi oka set of activities untayi. Value chain lo set of activities untayi. Enti operating specific industries performs industry nunchi order ni oka specific ways lo product ni ఆపరేట్ చేయడం, ఆ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేయడం, ఇండస్ట్రీ నుంచి ఆ ప్రోడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ ప్రోడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలాగా డెలివరీ కస్టమర్కి డెలివరీ అయ్యే వరకు ఆ పెర్ఫార్మ్ అంతా ఒక స్పెసిఫిక్ వేలో ఆపరేట్ చేస్తారు. ది కాన్సెప్ట్ కమ్స్ త్రో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై మైకల్ పోర్టర్ ఇన్ దిస్ 1985 బెస్ట్ సెల్లర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేటింగ్ అండ్ సూపీరియర్ పెర్ఫార్మెన్స్. The idea of the value chain is based on the process view of organization. The idea of seeing a manufacturing or services organizations as a system made up of subsystems, each with inputs, transformation process and outputs. The idea of the value chain is based. ఈ వాల్యూ చైన్ అనేది ఒక ఐడియా మీద బేస్ అయ్యి ఉంటుంది. ప్రాసెస్ అనేది కూడా ఒక ప్రాసెస్ని, దాని యొక్క ఆర్గనైజేషన్ ప్రాసెస్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా మనం ఐడియా మీదే చూడగలం. ది ఐడియా ఆఫ్ సీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఈ ఐడియా ఎలా చూడగలం? మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలోని, సర్వీసెస్ ఆర్గనైజేషన్లోని, సిస్టమ్, ఒక సిస్టమేటిక్గా సబ్ సిస్టమ్స్ కింద, సిస్టమ్ని సబ్ సిస్టమ్స్ కింద ఇలా ఇన్పుట్ ఫామ్ చేస్తే సిస్టమ్ని సబ్ సిస్టమ్ కింద ఫామ్ చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని, ఇవన్నీ ఇన్పుట్ దగ్గర నుంచి అవుట్పుట్ వరకు ఒక ప్రాసెస్ వైజ్లో, ఒక ఐడియా వైజ్లోనే మనం బిజినెస్ని రన్ చేయగలం. దీనిలోనే మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ అంటారు. నిన్ని మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ అంటారు. మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ వచ్చేటప్పటికి ఒక మార్జిన్ వైజ్ ఉంచండి. ఒక మార్జిన్లో ఫ్రేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదేంటి ఫ్రేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉండాలి, నెక్స్ట్ టెక్నాలజీ ఉండాలి, తర్వాత ప్రొక్యూర్మెంట్, తర్వాత ప్రొక్యూర్మెంట్. ఇదంతా ఏంటి? సప్లై సపోర్ట్ యాక్టివిటీస్. ఈ సపోర్ట్ యాక్టివిటీస్తో మనం మార్జిన్ ఫామ్ చేయగలం. దాన్నే మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ అంటారు. మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ అంటారు. ఈ మైకల్ పోర్టర్ చైన్లో ఏముంది? ఇన్బౌండ్ లాజిస్టింగ్ ఉంది, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్ అండ్ మార్కెటింగ్ సేల్స్ సర్వీసెస్, ఇదంతా ఏంటి? ప్రైమరీ యాక్టివిటీస్. ఇదంతా ఇప్పుడు మైకల్ పోర్టర్ వాల్యూ చైన్లో వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై యాక్టివిటీస్ నుంచి సపోర్ట్ యాక్టివిటీస్ నుంచి, సపోర్ట్ యాక్టివిటీస్లోకి ఎవరు వచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ, ప్రొక్యూర్మెంట్, వీళ్ళంతా సపోర్ట్ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టింగ్, ఆపరేషన్స్, అన్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ సేల్స్ సర్వీసెస్, ఇదంతా ఏంటి? ప్రైమరీ యాక్టివిటీస్. ఈ సపోర్ట్ యాక్టివిటీస్, ప్రైమరీ యాక్టివిటీస్ కలిపి మనం ఏమన్నా మైకల్ పోర్టర్ వాల్యూ చైన్ అంటున్నాం. ప్రైమరీ యాక్టివిటీస్, ప్రైమరీ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి ఇన్బౌండ్ లాజిస్టిక్, అరేంజింగ్ ద ఇన్బౌండ్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్, పార్ట్స్ అండ్ ఆర్ ఫినిష్డ్ ఇన్వెంటరీ ఫ్రమ్ సప్లైస్, మ్యానుఫ్యాక్చర్ ఆర్ అసెంబ్లీ ప్లాంట్స్, వేర్ హౌస్ ఆర్ రిటైల్ స్టోర్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్లో వచ్చేటప్పటికి అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా? మెటీరియల్స్ని, మెటీరియల్ పార్ట్స్ని మనం ఇన్వెంటర్ ఫినిష్ అయ్యే వరకు, ఇన్వెంటర్ క్రియేట్ చేసే వరకు అండ్ సప్లై వచ్చే వరకు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది సప్లై అయ్యే వరకు ఒక అసెంబ్లీ కింద ఫామ్ అయ్యి ఒక ప్లాంట్స్ వైజు మనం ఒక ఈ రిటైల్ స్టోర్స్ని ప్రాసెస్ చేయొచ్చు. దీని అంతా ఏమంటున్నాం? ప్రైమరీ యాక్టివిటీస్లో ఇన్బౌండ్ లాజిస్టిక్స్. నెక్స్ట్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ వచ్చేటప్పటికి కన్సర్న్డ్ విత్ మేనేజింగ్ ది ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ ఇన్పుట్స్ ది ఫార్మ్స్ ఆఫ్ రా మెటీరియల్స్, లేబర్ అండ్ ఎనర్జీ ఇన్ టు అవుట్పుట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆపరేషన్స్ జరగాలి. ఎలా? కన్సల్ట్ విత్ మేనేజింగ్, మేనేజ్మెంట్ని కన్సల్ట్ చేస్తే ప్రాసెస్ని కన్వర్ట్ చేయాలి. అలాగే ఇన్పుట్ వైజ్లో కన్వర్ట్ చేయాలి ప్రాసెస్ని. అలాగా ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ లేబర్స్ అండ్ ఎనర్జీ, ఈ మూడు ఇన్పుట్ వాల్యూస్. ఇలా వీళ్ళు ఈ ఇన్పుట్ వాల్యూస్తో ఒక మెటీరియల్ ఫామ్ చేసి దెన్ అవుట్పుట్ కింద చేస్తారు. అది ఎలాగా? ఫార్మ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అవుట్పుట్కి ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. అవుట్బౌండ్ లాజిస్టిక్స్. అవుట్బౌండ్ లాజిస్టిక్స్ వచ్చేటప్పటికి ఈజ్ ద ప్రాసెస్ రిలేటెడ్ టు ద స్టోరేజ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఫైనలీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొడక్షన్ లైన్ టు ద ఎండ్ యూజర్. ఈ ప్రాసెస్లో వచ్చేటప్పటికి స్టోరేజెస్ రిలేటెడ్గాను ఆ స్టోరేజ్ నుంచి మళ్ళీ అది అవుట్ సైడ్కి మూమెంట్ అవ్వాలి. ఆ ప్రోడక్ట్ అంతా ప్రోడక్ట్ మూమెంట్ అయ్యే ప్రాసెస్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం, స్టోర్ చేసిన ప్రోడక్ట్ అంతా మళ్ళీ అవుట్ సైడ్కి పాస్ చేయడం, ఆ మార్కెట్లోకి సెండ్ చేయడం, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా ఏమంటున్నాం? అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏమంటున్నాం? అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటాం. నెక్స్ట్ మార్కెటింగ్ సేల్స్. మార్కెటింగ్ నెక్స్ట్ అవుట్బౌండింగ్ సోర్స్ అయిన తర్వాత అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అయిన తర్వాత మార్కెటింగ్ సేల్స్. మార్కెటింగ్ సేల్స్ వచ్చేటప్పటికి సెల్లింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అండ్ ప్రాసెసర్ క్రియేటింగ్ కమ్యూనికేటింగ్ డెలివరీ అండ్ ఎక్స్చేంజ్ ఆఫింగ్ దట్ హ్యావ్ వాల్యూ ఫర్ కస్టమర్స్ క్లయింట్స్ పార్ట్నర్స్ అండ్ సొసైటీ లార్జ్. ఈ పెద్ద సొసైటీలో కస్టమర్స్ క్లయింట్స్ పార్ట్నర్స్ ఒక వాల్యూ పార్ట్నర్స్కి కోసం మనం ఏం చేస్తున్నాం? మార్కెటింగ్ చేస్తున్నాం. మార్కెటింగ్లో సేల్ చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ని. ఈ ప్రోడక్ట్ని సేల్ చేసే ప్రాసెస్ని అది ఎలా క్రియేట్ మ్యానుఫ్యాక్చర్ అయిన దగ్గర నుంచి మనం కమ్యూనికేట్ చేస్తూ ఎవరితో, కస్టమర్స్తో, క్లయింట్స్తో, పార్ట్నర్స్తో కమ్యూనికేట్ చేస్తే ఆ డెలివరీని ఎక్స్చేంజ్ చేస్తా, డెలివరీని ఫాస్ట్ చేస్తూ ఉంటాం. ఇదంతా ప్రాసెస్ని ఏంటి ఏమంటున్నాం? మార్కెటింగ్ సేల్స్. సర్వీసెస్ ఇన్క్లూడ్స్ ఆల్ ది యాక్టివిటీస్ రిక్వైర్డ్ టు కీప్ ది ప్రోడక్ట్ సర్వీస్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ ఫర్ ది బయ్యర్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ సోల్డ్ అండ్ డెలివరీ. ఇన్క్లూడ్ యాక్టివిటీస్ సర్వీసెస్లో ఏంటి? రిక్వైర్డ్ కీప్ ద ప్రోడక్ట్ సర్వీసెస్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ ఫర్ ది బయ్యర్ అండ్ ఆఫ్టర్ సోల్డ్. కొన్న దగ్గర నుంచి అమ్మే వరకు దాని యొక్క సర్వీసెస్ వర్కింగ్ అనేది మనం ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి బయ్యింగ్ చేసి అది ఒక ప్రోడక్ట్ కింద ఫామ్ చేసి ఇదంతా అవుట్ సైడ్కి కస్టమర్స్కి డెలివరీ ఇచ్చే వరకు ఒక సర్వీసు ప్రోడక్ట్ యొక్క సర్వీస్ అంతా ఇదంతా ఈ యాక్టివిటీస్ అన్ని సర్వీసెస్ అంట. ఇదమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి మైకల్ పాటర్ వాల్యూ చైన్ అనేది ఈ యాక్టివిటీస్ ఏంటి? ప్రైమరీ యాక్టివిటీస్. ఈ ప్రైమరీ యాక్టివిటీస్ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ మైకల్ పోర్టర్ వాల్యూ చైన్లో ప్రైమరీ యాక్టివిటీస్. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.